हाय अंडी अंदर की नमस्कार वेलकम टू धन्या रेसिपीज एंतो बलानी आरोग्या रुचिकर मैं स्वीट रेसिपी चूपिंचबोतुना टोटल बाडी की मंची एनर्जी निचे स्वीट अन्ट स्वीट शुगर गानी बेल्लम गानी वाडट्लेदु चाला हेल्दी टेस्टी कूडा पोषकालु एक्कुवगा उन्ना स्वीट రోజుకొకటి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తీసుకోవడం అనేది హెల్త్కి చాలా చాలా మంచిది. అలసిపోయి ఉన్న పిల్లలకి మంచి ఎనర్జీని ఇచ్చే స్వీట్ అన్నమాట ఇది. పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది, మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇంట్లో పిల్లలకే కాదు ఎవరైనా ఈ స్వీట్ని తినొచ్చు అన్నమాట. ప్రతిరోజు ఒకటి తింటే మంచి బలం వస్తుంది అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాము. 250 grams ఖర్జూరం తీసుకున్నాను. అవి బయట కొన్నవేనమాట, ఇవి ఎక్కువ కాస్ట్వి కాదు. అవి తీసుకొచ్చి లోపల గింజలన్నీ తీసేసి 2 tablespoons నెయ్యిలో వేయించుకొని లైట్గా ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాను. మెత్తబడిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఉన్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్నాను. చాలా మెత్తగా స్మూత్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు 50 grams తీసుకున్నాను. అలాగే పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఒక 50 grams పల్లీలు తీసుకున్నాను. 50 grams కిస్మిస్, 50 grams కాజు, 50 grams బాదం తీసుకున్నాను. ఆ రెండు నువ్వులు పల్లీలు వేయించుకున్నాను. మిగతావి ఫ్రై చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని నూనె 1 tablespoon నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని బాదం అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుందాము. మీడియం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందుగానే ఖర్జూరం పేస్ట్ని నువ్వులు పల్లీలను అయితే వేయించుకొని పెట్టేసుకున్నాను. ఫ్రై అయిపోయాయి బాదము. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కాజు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మనకి ఇంట్లో ఉన్నవేనమాట. మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేరేవి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. ఇప్పుడు కాజు కూడా వేగిపోయింది, తీసేసుకుందాము ప్లేట్లోకి. ఇప్పుడు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారుగా కిస్మిస్ కూడా బాగా పొంగాయి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవి చల్లారి పెట్టుకుందాము. ఈలోపు పల్లీలని మిక్సీ పట్టుకుందాము. 1 బరకగా పల్లీలని మిక్సీ పట్టుకున్నాను. పల్లీలు మిక్సీలో వేసుకున్నది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇదే జార్లో బాదం కూడా వేసుకొని బరకగా పట్టుకోవాలి. బాదం కూడా ప్లేట్లో వేసుకున్నాను. తర్వాత కాజు కూడా వేసుకొని కాజును కూడా ఇట్లా ముక్క చెక్కలాగా పట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా నేను ఈ 3 పల్లీలు బాదము కాజుని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఇలా ఉండేటట్లుగా పట్టుకున్నాను అనమాట. ఒక రౌండ్ తిప్పుకుంటే ఇలా ముక్కలు ముక్కలుగా వస్తాయన్నమాట. అలా ప్లేట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాము. కిస్మిస్ తో పాటు నువ్వులు కూడా వేసేసుకుందాము. 1 teaspoon ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుని ఏమైతే మనం మిక్సీ పట్టుకున్నామో అవంతా కూడా ఈ పేస్ట్ లో కలిసిపోయే విధంగా మనం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ లో మొత్తం అన్ని కూడా కలిసిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా చేసుకోవాలంటే మనం 2 చేతులకి పని అప్పచెప్పాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ 2 చేతులతోటి నేను కలిపాను అన్నమాట. కలిపేసి ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక షీట్ తీసుకున్నాను. ఈ రోల్ అయితే తీసి ఈ కవర్లో పెట్టేసుకుంటున్నాను. ఈ కవర్లో పెట్టేసుకొని బాగా గట్టిగా నొక్కుకుంటూ, అంటే విడిపోకుండా ఉండాలన్నమాట. బాగా గట్టిగా నొక్కాలన్నమాట. గట్టిగా నొక్కితేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఇలా రోల్ చేసుకున్నాను. 2 sides సమానంగా ఉండేటట్లుగా నేను ఈ విధంగా రోల్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చితే లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఈ విధంగా రోల్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మీరు గసగసాలు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర గసగసాలు లేవు, నువ్వులనే వేసుకుంటున్నాను. ఈ నువ్వుల్లో ఈ రోల్ని ఇలా నువ్వులన్నీ పైన పట్టుకుంటే కనిపిస్తుంది అన్నమాట, అందువల్ల నేను ఇలా చేశాను. నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మా పిల్లలకి చేస్తున్నాను. ఈ షీట్ని గట్టిగా చుట్టుకుంటూ వెళ్ళాలి. గట్టిగా చుట్టేసేసి సైడ్స్ కూడా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour అయితే పెట్టుకుందాము. 1/2 hour పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. 1/2 hour తర్వాత తీసాను. చూసారుగా బాగా స్టిఫ్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుంటే రోల్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట. ఒక నైఫ్ తీసుకొని చక్కగా మనకి నచ్చిన సైజులో
కట్ చేసుకుందాము. చూసారుగా నేను అన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నేను కొంచెం మందంగానే చేసుకున్నాను. నేను ఇంకా కొంచెం పల్చగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారుగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకు అన్ని ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ ఎనర్జీ బార్స్ ని. ఇలా ఒకటి రోజుకొకటి తినడం వల్ల బాడీ అంతటి కూడా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.